సో ముఖ్యంగా టిఆర్ఎస్ నుండి మీరు ఎందుకు బయటకు వచ్చారక్క? అంటే ఒక ఒక సిచ్యువేషన్లో ఒక వీడియోలో ప్లే అయింది ఏంటంటే, సో కేటీఆర్ అయినా కావచ్చు కేసీఆర్ అయినా కావచ్చు, అంటే మిమ్మల్ని పిలవలేకపోవడం, ఒక మీటింగ్లో మీకు అంటే ఐ మీన్ ఆహ్వానం ఇవ్వలేకపోవడం, కరెక్ట్ టైంకి మిమ్మల్ని రిసీవ్ చేసుకోకలేకపోవడం వల్ల మీరు అలిగి పక్కకు వచ్చారని చెప్పేసి అన్నారు. అదొకటి పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ టైంలో, సో మీకు టిఆర్ఎస్ పార్టీ నుండి ఆల్రెడీ దానం నాగేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, బట్ ఆ టికెట్ ఒకవేళ మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది టిఆర్ఎస్ నుండి, తను ఆల్రెడీ ఉన్నారు రాజు అని చెప్పేసి, అంటే మీ ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీలు ఏమైనా టికెట్ అని చెప్పేసి మీరు ఇక్కడికి జంప్ అయ్యారు అనుకోవచ్చా? అలా చేసేది ఉంటే నేను ఎలక్షన్ల ముందు చేయాలి, కానీ నేను 1 ఇయర్ బ్యాకే నేను కాంగ్రెస్ లోకి వచ్చాను. ఎందుకంటే ఎందుకంటే మనం పని చేసుకునే పద్ధతిలో ప్రజల దగ్గర మమేకమై ప్రజల్లో మధ్యలో ఉండి పని చేసుకుంటూ పోతుంటే పదవులు అవే వస్తాయి, అవకాశాలు అవే వస్తాయి. రాజకీయం అంటే ఉట్టి సీట్లు నోట్లే కాదు, ప్రజల సంక్షేమం ముఖ్యము, మన ఆశయం ముఖ్యం. పీజార్ ఎలాగైతే పేద బలహీన బడుగు వర్గాలు అన్ని వర్గ వాళ్ళను ఎస్పెషల్లీ కార్మికులను మహిళలను యువకులను పెద్ద పీట వేసి ముందుకు తీసుకొని బలహీన బడుగు వర్గాలకు ఆయన ఒక అన్న లెక్క నిలబడ్డాడు. ఎస్పెషల్లీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక పెద్ద కొడుకు లెక్క ఉండేవాడు. ప్రతి మంచికి చెడ్డకి ఆయన నోట్లో నాలుక లెక్క ప్రతి దగ్గర కూడా ఉండడం, పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా అన్న అంటే ఓ ధైర్యం ఉంటుండే మాకేమైనా మా అన్న వస్తాడని. అదే నమ్మకం అదే ధైర్యం మేము కూడా ఇప్పుడు అదే కొనసాగిస్తున్నాం. అది ఉన్న రోజులు పదవులు వస్తుంటాయి పోతుంటాయి, సీట్లు తెచ్చుకోవడమో లేకపోతే పదవులు పొందడమో ముఖ్యం కాదు. అట్లంటే టిఆర్ఎస్లో ఉన్నా కానీ నా యాజ్ విజయారెడ్డికి రెస్పాన్స్ ఇస్తుండే, కానీ పబ్లిక్ పని అవుతలేదనే ఉద్దేశంతో మేము అందులోకి అందులోంచి బయటికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజలతోటే ఉంటాం, ప్రజలతో మమేకం అవుతాం. అంటే మీకు ఎప్పుడంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా వాగ్దానాలు చేశారా? నెక్స్ట్ ఇప్పుడంటే కార్పొరేటర్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో ఉన్నప్పుడు ఏమైనా టికెట్ మేము ఇస్తామని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడారా మీతోని? ఇక రాజకీయంలో అదే ఎట్లా ఉంటుంది నాకు, నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా చెప్పాను ఖైరతాబాద్ నియోజకవర్గానికి నేను ఒక ప్రతినిధి లెక్క నేను అక్కడ పనిచేసుకుంటూ వెళ్ళేదాన్ని. కానీ అక్కడ కూడా టికెట్ ఇస్తానని చెప్పి కార్పొరేటర్కి చేయడము, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి కూడా లాస్ట్ మూమెంట్లో డ్రాప్ చేయడము, ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. సరే పదవులు వస్తుంటాయి పోతుంటాయి, టిఆర్ఎస్ నా ఒక్కదాంతోటే కాదు ఎంతోమందితో కూడా కేసీఆర్ చేసిన విధానం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనం దానికి కాకుండా అదే ఎజెండా కాకుండా ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది, ప్రజల వ్యతిరేకత కొన్ని చూసుకుంటుంది. ఒక నాయకుడు మంచి నాయకుడు ఉంటే ఆయన కింద మనం ఎంతో అన్నా సర్వీస్ చేయొచ్చు, కానీ నాయకుడే బాగాలేని దగ్గర నాయకుడికే ప్రజల పట్ల ఏంటి ప్రేమ లేకపోతే చేసే ఉద్దేశం లేనప్పుడు మనం ఎంత సర్వీస్ చేసినా వేస్ట్. కాబట్టి అందుకు వెళ్ళి బయటికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రజలకు ఒక అండ ఇస్తూ ఉన్నాం మేము, మీ తరఫున మేము పోరాటం చేస్తాం, మీకేమైనా ఇబ్బందులు కలిగితే మేము ఉంటామనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఎర్రమంజిల్లో మొన్నటికి మొన్న నిమ్స్ కోసమని ఒక 11 గుడిసెలు విత్ నోటీసులు ఉన్న ఇల్లులు కూడా తీసేసి వాళ్ళు నిమ్స్కి కన్స్ట్రక్షన్కి మొదలు పెడితే వాళ్ళ తరఫున మేము నిలబడి కొట్లాడాము, కోర్టుకి వెళ్ళాము, స్టే ఆర్డర్ తీసుకొచ్చాము. మా వంతు ప్రయత్నం మేము ప్రజలకు అట్లా అండగా అందిస్తూ ఉన్నాం. అదే రూలింగ్ పార్టీలో ఉంటే ఇవన్నీ చేయలేము మనం, ఉన్నాయి వాళ్ళు చెప్పిందే వినాలా. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఏం చేయలేకపోయిండు, మినిస్టర్ ఉన్నారు ఏం చేయలేకపోయినారు. అది మనమైతే అట్లీస్ట్ ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఒక అండగా అయితే నిలబడగలుగుతాం కదా, ఆ అండ ఉండాలని అండగా నిలబడాలనే ఉద్దేశంతో మేము అందులోకి వెళ్ళి రావడం జరిగింది. ఇందులోకి వచ్చినాక అనునిత్యం ఇష్యూస్ అవుతా ఉన్నాయి, అనునిత్యం మేము అడ్డుకుంటా ఉన్నాము. అట్లీస్ట్ మేము పోరాడకపోయినా కానీ మా గొంతు ప్రజల గొంతు వినిపించగలుగుతున్నాం, పోరాడుతున్నాము, ప్రజల గొంతు వినిపిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రజల కోపానికి ప్రజల అభిలాషానికి వాళ్ళు లొంగాల్సిందే చేయాల్సిందే పని. సో మీరు చిన్నప్పటి నుండి మీ డాడీతో కాంగ్రెస్ పార్టీని చూశారు, అది ఇక మీకు ఒక ఇంట్లో ఒక సంతింట్లో ఉన్నటువంటి పార్టీ అనే చెప్పొచ్చు. అంటే మీ డాడీ కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్నటువంటి జనరేషన్లో తన వెన్నుముకలాగా హార్డ్ వర్క్ చేసి అతను చనిపోయే రోజు కూడా అసెంబ్లీకి వెళ్ళి ఆ జెండా ఎగిరేసి వచ్చిన తర్వాతనే కన్ను మూశారు గాంధీ భవన్లో. అంత ఘనము హార్డ్ వర్క్ చేసి ఒక కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తి వారసులైనటువంటి వాళ్ళు మీ టిఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే మీకు ఏమైనా డబ్బు ఆశ చూపెట్టారా, లేకపోతే సో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పేసి ఆశ చూపెట్టడం వల్ల నేనా? పీజీఆర్ కుటుంబం ఎప్పుడు కూడా డబ్బుకు కానీ పదవులకు కానీ పాకులాడలేదు. నేను చెప్పినట్టు పని చేసుకునే అవకాశం అక్కడ లేకుండా అప్పుడు 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 ఇక్కడ నాగేందర్ గారు ఉండి, నాగేందర్ ఎమ్మెల్యే ఉండే, నాగేందర్ ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఉండే, మాకు పని చేసుకునే అవకాశం లేకుండే ఈవెన్ గాంధీ భవన్లో కూడా చాలా ఇష్యూస్ నడుస్తుండే. మేము కూడా అక్కడ సెటిల్ కాలేకపోయినాం కాబట్టి సరే అప్పుడప్పుడే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాను.
టీఆర్ఎస్ కూడా కొత్త పార్టీ కాబట్టి అప్పుడే రూలింగ్ లోకి వచ్చింది. సరే కొత్త వాళ్ళకి అవకాశం వస్తది, ఒక వాక్యూమ్ అనేది ఉండే, ఆ వాక్యూమ్ లో మనం కూడా లీడర్ లెక్క ఎవాల్వ్ అవ్వచ్చు, ప్రజలకు సర్వీస్ అందించవచ్చు అనే ఉద్దేశంతో అందులో జరగడం జరిగింది. కానీ ఏదో పదవులు ఇస్తారో లేకపోతే ఇంకేంటో అనే ఆశ ఎప్పుడూ పడలేదు. అట్లా పీజీఆర్ కుటుంబం ఆశపడుంటే ఇప్పుడు సగం హైదరాబాదే వాళ్ళదై ఉండొచ్చు. అన్ని అంత పెద్ద నియోజకవర్గం మా నాన్న ఇప్పుడు చిన్న స్థాయి ఎమ్మెల్యే ఒక్క టర్మ్లోనే ఎన్నో కార్పొరేటర్లే మా దగ్గర కోట్లు సంపాదిస్తున్నారు. మా నాన్న ఎన్నో ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఖైరతాబాద్ నియోజకవర్గం సగం హైదరాబాద్ ఆయన చేతిలో ఉండే. ఆయన కానీ ఆయన కుటుంబం కానీ నిజంగానే పదవులు ఆస్తులు అనుకొని ఉంటే సగం ఖైరతాబాద్ సగం హైదరాబాద్ మా ఇంటి ఆస్తులు ఉండాలి. సార్, మేము ఎప్పుడు ఆస్తుల కోసం ఆశపడలేదు, ప్రజల సంక్షేమం కోసం ఆశపడినాము, తపన పడినాం కాబట్టి ఎప్పుడు కూడా పీజీఆర్ ఫ్యామిలీ ప్రజల కోసం పనిచేస్తుంది. సో మీరు ఒక ఎమ్మెల్యే టికెట్కి అర్హతలు అయ్యుండి పీజీఆర్ కూతురుగా, సో ఒక కార్పొరేటర్గా వెళ్ళి గడప గడపగా వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారా? అంటే ఒక మేము మంచి పొజిషన్లో వెళ్ళడానికో లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే పెద్దదన్న చిన్నదన్న పదవి కాదు ముఖ్యము, ఒక మనం ఒక వారధిగా ఉండి పనిచేయాలని అనుకున్నాము. కానీ డెఫినెట్గా ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసిన వాళ్ళని కార్పొరేటర్కి కంటెస్ట్ చేయించడము, ఆ తర్వాత కూడా నన్ను అక్కడి నుంచి కూడా రిస్ట్రిక్ట్ చేయడము, అంటే రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళని అనగదొక్కింది. నన్ను కూడా అట్లా అనగదొక్కుతుందనే ఒక భయంతో మనం అక్కడ ఇమడలేమని, మనం పని చేసుకోలేమని, ప్రజలకు మనం అందుబాటులో ఉండలేమనే ఉద్దేశంతో అక్కడి నుంచి రావడం జరిగింది. ఆ భయమే నాలో ఉండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే ఒక మాస సముద్రం ఇక్కడ అందరం కూడా ఉండి పనిచేయగలుగుతామనే ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది. వచ్చి కూడా 1 ఇయర్ పైన అయిపోయింది. ఆల్మోస్ట్ నేను ప్రతి అనునిత్యం కూడా ప్రజల్లో ఉంటాము. ఏవైతే పార్టీ కాల్ ఫర్ చేస్తుందో అన్నీ, ప్రజల సంక్షేమంతో పాటు పార్టీ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా అటెండ్ చేసుకుంటూ ప్రజల్లో మధ్యలోకి వెళ్తున్నాం. ఈరోజు రుద్ర స్టూడియోస్ తోటి చిట్చాట్ అయినది, అది చూసి లైక్ చేసి షేర్ చేయాలని, రుద్ర స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం.